हेलो एवरीवन, वेलकम एंड वेलकम बैक टू अवर चैनल सिनेमैटिक वर्ल्ड एंड दिस इज शिवा। मन हीरोलु हिट डिजास्टर टॉक तो संबंध लेकिन रिकॉर्ड पेड़तू उंटारु। అలా పెట్టిన వాటిపైన మనం 3 మంత్స్ బ్యాక్ మన ఛానల్లో పార్ట్ 1 చూసాం. సో ఇవాళ అదే టాపిక్ పైన పార్ట్ 2తో వచ్చేసాం. సో ఇంకా ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఒకసారి చూసేయండి. వెయిట్ ఈ వీడియో అయ్యాక. సో మన ఫ్యామిలీకి అయితే తెలుసు, ప్రతి వీడియోలో చెప్పేదే, కానీ కొత్తగా ఎవరైనా వస్తే కింద కమెంట్స్లో హ్యాష్ట్యాగ్ సినిమాటిక్ వరల్డ్ అని మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్. అన్ని వీడియోస్లో చూస్తున్నా కుమ్మేస్తున్నారు మీరు. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అండ్ ఇప్పుడు లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేసేద్దాం. 1. పవన్ కళ్యాణ్స్ డిజాస్టర్ రికార్డ్. పవన్ అన్న సర్దార్ గబ్బర్ సింగ్ ఫుల్ ఎక్సైట్మెంట్తో స్టార్ట్ అయ్యి ఎక్స్పెక్టేషన్స్ అండ్ హైప్తో రిలీజ్ అయింది. డిఎస్పి సాంగ్స్ అన్ని బ్లాక్ బస్టర్. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా 95 కోట్ల వరకు అయింది. భారీ బస్. కానీ సాడ్లీ మొదటి బొమ్మ నుండే డిజాస్టర్ టాక్ని సొంతం చేసుకుంది. కానీ ఫస్ట్ డే కలెక్షన్స్ వల్ల లాంగ్ రన్లో 50 కోట్ల షేర్ మార్క్ దాటింది. డిజాస్టర్ టాక్తో కూడా 50 కోట్లు కొట్టిపడేశాడు. కమర్షియల్గా తెరకెక్కడం, పవన్ అన్న క్రేజ్ అండ్ సాంగ్స్ వల్ల అలా ఈజీగా ఫ్లాప్ టాక్తో కూడా 52 కోట్ల వరకు షేర్ వసూలు చేసి పవన్ అన్న పవర్ని చూయించింది సర్దార్ గబ్బర్ సింగ్. 2. మహేష్ బాబు డిజాస్టర్ రికార్డ్. మహేష్ అన్నకి ఓవర్సీస్లో ఉన్న మార్కెట్ అండ్ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అక్కడ స్పైడర్ లాంటి డిసాస్ట్రస్ మూవీతో కూడా రికార్డు పెట్టాడు. స్పైడర్ మొదటి రోజు ఓవర్సీస్లో 1 మిలియన్ మార్క్ దాటింది. ఇట్స్ ప్యూర్ మహేష్ అన్న స్టామినా అని చెప్పొచ్చు. స్పైడర్కి ఫస్ట్ డే నుండే ఎలాంటి టాక్ అండ్ ట్రోల్స్ వచ్చాయో మనం అందరం చూసాం. అయినా కూడా ఓవర్సీస్లో తన రేంజ్ ఏంటో చూపించాడు మహేష్ అన్న. తెలుగు స్టేట్స్లో నార్మల్గా వసూలు చేసినా అక్కడ కుమ్మేశాయి కలెక్షన్స్. తెలుగులో కూడా రికార్డ్ బ్రేకింగ్లో రాకపోవడానికి మెయిన్ రీజన్ నేటివిటీ. మొత్తం తమిళ ఫ్లేవర్లో తీశారు సినిమాని. అయినా కూడా లాంగ్ రన్లో 53 కోట్ల వరకు షేర్ వసూలు చేసి మొదటి రోజు ఓవర్సీస్లో 1 మిలియన్ మార్క్ దాటింది స్పైడర్. 3. ప్రభాస్ డిజాస్టర్ రికార్డ్. ప్రభాస్ అన్నాస్ రీసెంట్ లవ్ స్టోరీ రాధేశ్యామ్ దారుణంగా డిజాస్టర్ అయింది. కానీ ఒక క్లాసిక్ లవ్ స్టోరీతో కూడా రికార్డు పెట్టాడు ప్రభాస్ అన్న. భారీ ఎక్స్పెక్టేషన్స్తో టైటానిక్ రేంజ్లో ఊహించుకున్నారు జనాలు. కానీ ఏమాత్రం ఎక్కలేదు. అయినా కూడా ఓవర్సీస్లో ఓవరాల్గా 2 మిలియన్ మార్క్ని క్రాస్ చేసింది రాధేశ్యామ్. ఫస్ట్ డే నుండి సినిమా కంప్లీట్ రన్ అయ్యే వరకు అదే టాక్ని కంటిన్యూ చేసిన ప్రభాస్ అన్న ఓవరాల్గా 2 మిలియన్ మార్క్ అందుకొని రికార్డు క్రియేట్ చేశాడు. 4. అల్లు అర్జున్ డిజాస్టర్ రికార్డ్. బన్నీ అన్నాస్ క్లాసిక్ ఆర్య వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్. ఆ సినిమాకి సీక్వల్ అంటే సాలిడ్ ప్రాస్పెక్ట్స్ పీక్స్ వెళ్ళిపోయాయి. అప్పుడు పైగా డిఎస్పి చార్ట్ బస్టర్ ఆల్బమ్ మేజర్ ప్లస్. కానీ కట్ చేస్తే స్టైల్ ఎక్కువైపోయి సబ్స్టెన్స్ తక్కువైపోయింది ఆర్య 2లో. బట్ స్టిల్ ఇట్ ఇస్ అ వాచబుల్ మూవీ ఇప్పుడు. కానీ అప్పుడు ఆ బస్కి ప్యూర్ నెగిటివ్ టాక్ వచ్చింది. సాంగ్స్ అండ్ స్టైల్ తప్ప పెద్ద ఏం లేదు సినిమాలో అనేసారు జనాలు. కానీ అదే టాక్తో బన్నీ అన్న ఎబో యావరేజ్ వరకు లాగాడు సినిమాని. ఆర్య 2 లాంగ్ రన్లో 22 కోట్ల వరకు షేర్ వసూలు చేసి సెమీ హిట్గా మిగిలింది. 5. ఎన్టీఆర్ డిజాస్టర్ రికార్డ్. తారకన్న అండ్ సురేందర్ రెడ్డి గారి కాంబోలో అశోక్ సినిమా తర్వాత మోస్ట్ అంబిషియస్గా రిలీజ్ అయిన సినిమా ఊసర్వెల్లి. అన్మ్యాచబుల్ క్రేజ్ అండ్ హైప్ అప్పుడు ఊసర్వెల్లికి. చాలా మంది ఎంతో ఈగర్గా వెయిట్ చేశారు సినిమా కోసం, మరోసారి సురేందర్ రెడ్డి గారి క్యారెక్టరైజేషన్లో తారకన్నను చూడాలని. క్యారెక్టరైజేషన్లో సాటిస్ఫై అయినా ఫస్ట్ హాఫ్ ప్యాజబుల్గా అనిపించిన సెకండ్ హాఫ్ మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది. దాంతో సినిమాకి బ్యాడ్ టాక్ స్ప్రెడ్ అయింది. అయినా కూడా మొదటి రోజు కలెక్షన్స్తో దుమ్ము దులిపాడు తారకన్న. దూకుడు ఆల్ టైమ్ రికార్డ్ని హ్యూజ్ మార్జిన్తో క్రాస్ చేశాడు. ఊసర్వెల్లి ఏకంగా మన 2 స్టేట్స్లో 7.4 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేసి ఆల్ టైమ్ రికార్డును అందుకుంది. 6. రామ్ చరణ్ డిజాస్టర్ రికార్డ్. చరణ్ అన్న కెరీర్లో గోవిందుడు అందరివాడేనే సినిమా తర్వాత వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ బ్రూస్లీ. పైగా డైరెక్టర్ మన అందరి ఫేవరెట్ అయిన శ్రీనువైట్ల గారు. మహేష్ అన్న అండ్ తారకన్నకి ఇచ్చినట్టు చరణ్ అన్న కూడా బ్లాక్ బస్టర్ కంబ్యాక్ ఇస్తాడనుకున్నారు. కానీ వాటి టెంప్లెట్లోనే అదే రొటీన్ కామెడీతో వచ్చారు. బట్ స్టిల్ ఐ లైక్ మోస్ట్ ఆఫ్ ది పార్ట్స్ ఆఫ్ బ్రూస్లీ. ఫస్ట్ హాఫ్ అంతగా ఎక్కకపోయినా సెకండ్ హాఫ్ అండ్ ఫాదర్ ఎమోషన్ బాగానే ఉంటుంది. కానీ సినిమాకి ఘోరమైన టాక్ రావడంతో అట్టర్ ఫ్లాప్ అయింది. అయినా కూడా చాలా ఏరియాస్లో ఫస్ట్ డే నాన్ బాహుబలి స్టాంప్ పెట్టాడు చరణ్ అన్న. సీడెడ్లో 2.45 కోట్ల షేర్తో, వైజాగ్లో 1.23 కోట్ల షేర్తో, గుంటూరులో 1.72 కోట్ల షేర్తో అండ్ నెల్లూరులో 62 లక్షలతో నాన్ బాహుబలి ఏరియా రికార్డ్ అందుకున్నాడు. సో ఇవి గైస్ మన హీరోలు డిజాస్టర్ టాక్ ఆర్ ఫ్లాప్ టాక్తో కొట్టిన రికార్డ్స్. మరి ఈ లిస్ట్లో మీ ఫేవరెట్ మూవీ అండ్ హీరోని అండ్ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేయండి. ఎవ్రీ కమెంట్కి రిప్లై ఇస్తాం. అండ్ మరి వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు మంచి మూవీ సజెషన్స్ అండ్ ఫాస్ట్ అప్డేట్స్ కోసం మన ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.